హలో గాయ్స్, వెల్కమ్ టు గోస్ట్ గేమింగ్. అండ్ ఈరోజు వచ్చేసి నేనైతే ఒక సోలో ప్లేయర్లో అయితే ఆడబోతున్నాను. ఒకటి కాదు మందే, మన సోలో ప్లేయర్లో అయితే ఆడబోతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక టేమింగ్ వీడియో అనమాట. సో స్పైనో టేమ్ చేస్తున్నాను, అది ఒక ఈరీ స్పైనో. అండ్ అది వచ్చేసి లెవెల్ 130 అండ్ 24 హ్యాంబర్ అయితే రిక్వైర్ అవుతుంది. నాట్ ఏ ప్రాబ్లం, హ్యాంబర్ అయితే లెక్కలేనంత ఉంది. సో మీరు చూసినట్టే యాజ్ యూజువల్ షాపింగ్ డాట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇట్టే నాకు అవుట్ అవుద్ది. సో మీకు ఇంకో సర్ప్రైజ్ అయితే ఉంది గాయస్. తడా, ఈ సేవింగ్ ఒకటి. ఈ సేవింగ్ ఒక్కటి గాయస్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. సో మనకైతే ఒక యూనికాన్ అయితే దొరికింది, అది కూడా ఒక మెయిల్ యూనికాన్. సో ఇది దొరికాక నాకు ఫస్ట్ టైం అనమాట ఈ సర్వర్లో ఒక యూనికాన్ దొరకడం. సో ఒక మంచి యూనికాన్ అయితే దొరికింది. సో దాన్ని కూడా డెవలప్ చేసి టేమ్ అయితే చేస్తాను. సో మళ్ళీ టేమ్ వీడియో పెట్టాలి, ఆల్రెడీ ఒకసారి పెట్టాను కదా. సో సేమ్ అలాగే ఉంటుంది. సో అందుకే ఇంకా ఏం పెట్టలేదన్నమాట. సో ఇంకొచ్చేసి స్పైనో కూడా నేను అయితే ఒకటే స్పైన్ అయితే మీకు టేమింగ్ అయితే పెడుతున్నాను. సో రెండోది యాజ్ యూజువల్గా నేనైతే టేమ్ చేసేస్తాను. సో పెద్ద చేంజ్ అయితే ఉండదు కాబట్టి. సో ఇంకా ఇక్కడ వచ్చేస్తే మనమైతే ఇంకా దీన్ని టేమ్ చేసేద్దాం. సో కావాల్సినవన్నీ కూడా తెచ్చేసా, ఎక్సెప్ట్ కేబుల్, ఎందుకంటే అదే కేబుల్ తింటుందో నాకు తెలియదు. సో అందుకే అనమాట. సో ఇంకా చూస్తే వచ్చేసింది. అండ్ అది ఒక ఈరీ స్పైనో గాయస్. సో ఇదే ఫస్ట్ టైం ఒక ఈరీ స్పైనో రావడం. సో డంజన్స్లో ఎవరైనా కలెక్ట్ చేసుకోకపోతే ఇంకా డంజన్ అయితే రన్ అవుతుంది. సో కలెక్ట్ చేసుకోండి అర్జెంట్గా. సో ఒక మెయిల్ ఫిమేల్ కూడా కలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను అయితే దీనికి ట్రాంక్ అయితే ఎక్కేస్తున్నాను. సో ఇది సింపుల్గా అక్కడే ఆడుకుంటుంది. సో నన్ను కుట్టేద్దామని దీని ఆశ, కానీ నేను అందరగా ఇక్కడైతే కాస్త భయపడ్డా, ఇదైతే బాగా ఎదుర్కొచ్చింది కదా. సో ఇంకా ఇది వచ్చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ పారిపోతుంది. సో బాగుంది ఫలితంగా, ఇదైతే స్లీప్ అయితే వేసేసింది. సో ఇంకా ఇది వచ్చేసి 130. సో 100% ఇంప్రూవ్మెంట్ అయితే అలాగే ఉంటుంది. సో మనం అలాగే లెవెల్స్ అయితే యాడ్ చేస్తాం. సో ఫస్ట్ టైం గైస్ ఒక ఈరిస్ పైన చూడడం కూడా నేనైతే. సో డంజన్స్లో రావడం తప్ప బయట ఎక్కడ చూడలే. సో ఇప్పుడైతే నేనైతే డోర్ డక్ అయితే ఓపెన్ చేసా, ఇది ఏ కిబిల్ తీసుకుంటుందో చూడడానికి. సో ఇది వచ్చేసి అజెంటావిస్ కిబిల్ అనుకుంటా. సో కుప్పలు కుప్పలు ఉంది నా దగ్గర అజెంటావిస్ కిబిల్. 24 ఎంత ఉందా నాకు తెలీదు ఎంతో కానీ. సో అంతైతే ఉంది నా దగ్గర. సో ఇప్పుడైతే దీనికి కాస్త భయ అయితే ఇవ్వాలి. సో అవసరం లేదనుకుంటా. ముందు స్టాట్స్ అయితే చూసేయండి. ఇవైతే స్టార్టింగ్ స్టాట్స్, 3K హెల్త్, స్టామినా నియర్లీ 1, వెయిట్ 455, డ్యామేజ్ వేస్ట్. దీని అయితే ఇప్పుడు చూసిన అనవసరం, ఎందుకంటే మనం టేమ్ చేసాక చూద్దాం, అప్పుడైతే బాగుంటుంది దీనికి, సరిగ్గా ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడైతే నేనైతే కొంచెం భయం అయితే దీనికి ఫీట్ చేసేద్దాం. సో దీని టార్పర్ తగ్గినా పెరిగినా మనకు అనవసరం. మనం లెవెలప్ చేసినప్పుడు అయితే ఇది లేకుండా ఉండాలైతే మనం ఇప్పుడైతే ఫీట్ చేయాలన్నమాట. సో ఇంకా నేనైతే దీన్ని వన్స్ టేమింగ్ రెడీ అన్నప్పుడు అయితే మిమ్మల్ని కలుస్తా. సో ఫైనల్లీ ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది టేమ్ అవ్వడానికి. సో మీరైతే చూడొచ్చు ఇప్పుడు దీని లెవెల్ వచ్చేసి సో 450 అండ్ దీనికి వచ్చేసి 11K వరకు ఉంది. సో ఇప్పుడైతే నేనైతే దీనికి సింపుల్గా వయో అయితే ఫీట్ చేసి నీట్గా సూదింగ్ బామ్ ఇచ్చి ఒక కీబిల్ అయితే యాడ్ చేస్తాను. అండ్ టేమ్ అయితే అయిపోయింది గాయస్. సో ఇప్పుడు వచ్చేసి ఇది 6 something, నేను ఇంకా చూడలే. సో 674. సో ఇప్పుడైతే క్వశ్చన్ మార్క్, ఇది బయటికి వస్తుందా రాదా. స్ట్రగుల్ అయితే అవుతుంది బయటకు రావడానికి, బట్ లేదు రాదు. మనకు ఆ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఇంకా వచ్చిందంటే ఇది అయితే ఇంకా రానట్టే లెక్క. సో ఇంక ఇది స్ట్రక్ అయినట్టు అక్కడ. సో చూడండి డ్యాన్స్ అయితే ఆడేస్తుంది చేతులతో. సో నువ్వు ఇంకా ఆ డ్యాన్స్ ఆపితే నేనైతే నేను రిక్వెస్ట్ చేస్తాను. సో అదొకటే ఆప్షను. నీ గురించి అని ఇప్పుడు అంత డిస్ట్రాయ్ చేయలేను కదా నేను. సో నేను రిక్వెస్ట్ చేస్తాను, అప్పుడు రాను. సో సింపుల్గా మనం అయితే మన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఇప్పుడైతే రిక్వెస్ట్ చేద్దాం. సో స్పైనో సచ్ కొట్టు, ఎస్ స్పైనో ఎస్పిఐ చాలు.
674 రిక్వెస్ట్ యాక్సెప్ట్. సో ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇదంతా స్కిప్ చేసేసి మీకైతే స్పైన్ వచ్చేసరికి టక్ అని ఉంటుంది చూడండి. ఇప్పుడైతే నేను స్పీడ్ 400 పెట్టానుగా, సో అదైతే ఫస్ట్గా అయిపోద్ది అన్నమాట. సో విత్ ఇన్ సెకండ్స్లో మాకైతే స్పైన్ ఇక్కడికైతే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఇలా ఓపెన్ చేసాం లేదు, స్పైన్ అయితే ఇలా వచ్చేసింది. సో ఇప్పుడైతే స్పైన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే చూడండి దాని ఈరి కలర్స్ ఎలా అయితే మెరుస్తున్నాయో, ఎక్స్పెషల్లీ దాని బోన్ నేరో. సో స్పైనల్కి వచ్చేసి స్పైనల్లే కదా అందం, దాని స్పైన్ ఏదైతే ఉంటుందో అదే దానికి అందం. సో అది లేకపోతే ఏదో బల్లిలా ఉంటుంది ఇది. సో ఆఫ్టర్ 10 స్టాట్స్ అయితే ఇవి. సో 100 అయితే మూమెంట్ స్పీడ్, 700 అయితే మీలీ డ్యామేజ్, ఫుడ్ గిడ్డు ఇవన్నీ వేస్ట్, హెల్త్ వచ్చేసి 5K. ఓకే దీన్ని మ్యాక్స్ చేసేసరికి దీని హెల్త్ అయితే ఇంకా 22-30K అయితే వెళ్తుంది. సో అదైతే గ్యారంటీ ఇవ్వగలను. సో ఇంకే ఇప్పుడు వచ్చేసి దీనికైతే ఒక మంచి షాడీ అయితే క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నా. సో నా దగ్గర అయితే కొన్ని బ్లూ ప్రింట్స్ అయితే ఉన్నాయి. సో అందులో వచ్చేసి ఒక శాడీలు అయితే చేస్తా. సో ఇది పైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హై డ్యామేజ్ అన్నమాట. నా దగ్గర ఉన్న వాటిల్లో నాకు దొరికిన వాటిల్లో హై డ్యామేజ్. సో హై డ్యామేజ్ అంటే హై ఆర్బన్ అన్నమాట. సో ఇప్పుడు దాన్ని అయితే క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నా, కానీ దానికి కావాల్సిన రిసోర్సెస్ అయితే నా దగ్గర లేవు. సో ఇప్పుడైతే నేను సింపుల్గా ట్యాప్ చేస్తూ కూర్చోవాలి. సో ఈ ట్యాపింగ్ లీపింగ్ అంతా కూడా కాస్త లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో అందుకని నేనైతే నీకు x8 అయితే స్పీడ్ పెంచా. సో ఇప్పుడైతే మీరు ఏదో చూస్తున్నారు 8.5 అనుకుంటా. సో 8.5 స్పీడ్లో అయితే చూస్తున్నారు. సో ఫైనల్లీ దీనికైతే శాడిల్ అయితే వచ్చేసింది అండ్ ఎగ్జిప్ కూడా చేసేసాను. సో ఎస్ ఓమ్ చాలా అందంగా అయితే ఉంది. దీని కలర్స్ మార్చాలా అవసరం లేదు, దీని కలర్స్ అయితే మార్చగలదు. సో ఇంకైతే మనం బయటకు వెళ్ళి దీని సత్తా ఏంటో చూద్దాం. ఐ హోప్ బాగానే డీల్ చేస్తుంది, స్పైనో కదా. సో దీనికి మళ్ళీ ఒక ఎక్స్ట్రా పవర్ అయితే ఉంటుంది ఎబిలిటీ. సో నీటిలోకి వెళ్తే దీనికి పవర్ అయితే పెరుగుద్ది. సో యాజ్ యూజువల్ సో ఫస్ట్ నేను సేవ్ చేసిన సారీ టేమ్ చేసిన స్పైనో అయితే నీటిలో నేల మీద బాగా ఫాస్ట్గా అయితే వెళ్ళేది, అండ్ నీటిలో అయితే చాలా స్లోగా అయితే వెళ్ళేది. కానీ ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. సో నీటిలో చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ మీరు చూస్తే ఇక్కడైతే గాలిలో కూడా ఎగిరిపోయింది అది బౌన్స్ అయ్యి. సో మేబీ బగ్ అనుకొని నేనైతే మన పాత స్పైనో కూడా ట్రై చేశా. సో ఇక్కడ అది కూడా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది నీటిలో, అండ్ నేల మీద వచ్చేసి కాస్త స్లోగా అవుతుంది. సో నాకు అప్డేట్లు అయితే ఫిక్స్ చేసింది అనుకుంటున్నాను అనమాట. సో నీటిలో కూడా స్పైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఇంకా ఇది వచ్చేసి మనం అయితే వైల్డ్గా వదిలేసిన మన యారో అనమాట. సో యారోస్ అయితే వదిలేసాను కదా నేను. సో మన దగ్గర ఈరీ యారోస్ అయితే ఉన్నాయి అండ్ యారోస్తో మాకు అయితే ఆప్షన్ లేదు. సో మన టేమ్స్ స్లాట్స్ అయితే నీటి పర్ఫార్మెన్స్ చెప్పేసి యారోస్ అయితే వదిలేసాను. అండ్ వదిలిన 2 సెకండ్లకి ఒక యారో అయితే చనిపోయింది. దాన్ని పెద్ద హైలైట్ లెవెల్ ఏం కాదు, అది వచ్చేసి 12 అంతే. సో డిఫెన్స్ టేమ్ చేయడానికి కేబుల్ కావాలి కదా, యారో కేబుల్. సో అందుకని స్టార్టింగ్లో టేమ్ చేసిన యారోస్ అనమాట. సో ఇంక ఇప్పుడైతే మనకు అవసరం లేదు, మన దగ్గర గ్రిఫిన్స్ క్రిబుల్స్ అయితే బోల్డ్ ఉంది. సో అందుకని చెప్పేసి వాటిని అయితే వదిలేసారు. ఇంకా అయితే నేను అన్ప్లైన్ చేసేది. సో అన్ప్లైన్ చేసేసి అప్పుడైతే వదిలేదు, కానీ మర్చిపోయాను అనుకుంటా. ఎస్ యారో చనిపోయింది కదా, సో ఇది కూడా చనిపోద్ది అనుకుని ఇంక వదిలేసా. కానీ ఇది చావలేదు, చంపుతుంది ఇక్కడ. సో ఇది ఒకటి ఎక్స్ ఒకటి వదిలేసాను అనమాట. సో మనకైతే స్లాట్స్ అయితే మిగులుతాయి కదా, మిడిల్ డైనోస్ కూడా టైం చేయాలి కదా గాయస్, అందుకనమాట. సో ఇంకా నేల మీద కాదు నీటిలో కూడా చూద్దామని చెప్పేసి నీటిలోకి అయితే వచ్చా. అండ్ నీటిలో కూడా ఇది ఒక ఒప్పి టీచర్ అయి సో ఎక్కడ తగ్గట్లేదు ఇది అయితే. సో ఫుల్గా డ్యామేజ్ ఇచ్చేస్తుందని అడిగి సో అంత అయ్యేసరికి నాకైతే ఒక థాట్ కూడా వచ్చింది. సో మనకు వచ్చేసి ఇప్పుడు మన దగ్గర 2 యూనికార్న్స్ ఉన్నాయి అండ్ నేను ఇంకో స్పైన్ కూడా ట్రైన్ చేస్తా. అండ్ అది వచ్చేసి ఒక మేల్ అనుకుంటా, ఇది ఫీమేల్ అయితే మేల్ అవుతుంది లేదా 2 అదే మేల్ అండ్ ఫీమేల్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనం ఒక బ్రీడింగ్ ఎపిసోడ్ అయితే ఎందుకు చేయగలం, అది కూడా ఒక డబల్ బ్రీడింగ్. సో ఒక యూనికార్న్ బేబీ అండ్ ఒక స్పైన్ బేబీ.
సో ఏంటండి టేమ్ చేస్తే ఎలా ఉంటుంది, అదే బ్రీడింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఆ నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది అనుకోండి, లేదంటే మళ్ళీ ప్లేయర్ సర్వర్ నుంచి ఇంకో వీడియో అయితే వస్తుంది. అండ్ నేను చెప్పిన రక్స్ అయితే ఇదే, నా రక్స్ 303 మెయిల్, నాకు ఒక ఈరీ రక్స్ వచ్చింది కదా, సో అందుకని చెప్పేసి దీన్ని అయితే వదిలేసాను వైల్డ్లో. సో దీనికి అయితే 5 లెవెల్స్ అయితే వచ్చినాయి, సో 5 లెవెల్స్ కూడా హెల్త్గా అయితే వచ్చేసాను. అండ్ 5 లెవెల్స్ ఇచ్చినందుకు ఇది 24K వరకు అయితే హెల్త్ అయితే ఇంక్రీజ్ అయింది. సో డ్యామేజ్ అయితే ఇద్దాం, సో డ్యామేజ్ అయితే అప్పుడే కాదు ఇద్దాం. సో ఇంకా బోల్డ్ లెవెల్స్ అయితే ఉన్నాయి కదా గాయస్. సో ఇంకా ఇదే అన్నమాట ఈ వీడియో అయితే ఇది. సో స్పైన్ అయితే చూసాను ఒకసారి. So that's it guys, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఐ హోప్ యూ లైక్ ఇట్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.